హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నిక్కీ కథలు. ఈసారి కార్తీక పౌర్ణమిని మేము వేములవాడలో చేసుకున్నాము. సో అదే ఈ వ్లాగ్, కార్తీక పౌర్ణమి 2023. అండ్ ఆల్రెడీ నేను చెప్పినట్టు మంత్ర పుట్టినరోజు అన్నమాట. ఇది కంపల్సరీ మాకు. యాక్చువల్లీ మా ప్లాన్ అయితే ఫస్ట్ అరుణాచలం ఉండింది, బట్ అరుణాచలం చాలా క్రౌడ్ ఉంటుంది, పౌర్ణమి రోజు వెళ్ళడం కష్టం అని చెప్పి డెసిషన్ మార్చుకున్నామన్నమాట. యాక్చువల్గా విడియప్పుడు అరుణాచలం వెళ్ళాలి అనుకున్నప్పుడు పౌర్ణమికి వెళ్దాం అనుకుంటాం. పౌర్ణమి దగ్గరలోకి రాగానే ఆ జనాల్ని అదంతా చూసి మంత్రతో కష్టం అని చెప్పి డ్రాప్ అవుతూ ఉంటాం అన్నమాట. సో ఇంకా శ్రీశైలం అనుకున్నాము, ఇంకా అది కూడా కష్టమేలే అని చెప్పి ఫైనల్గా వేములవాడ అయింది. నాకు ఫస్ట్ టైం ఇక్కడికి వెళ్ళటం, బట్ చాలా విన్నాను ఈ ప్లేస్ గురించి. పైగా తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, అభిషేకానికి కుదురుతుందని చెప్పారు వెంకి. ఇంకా అస్సలు ఆలోచించలేదన్నమాట, వెంటనే ఓకే అనేసా. బట్ జనాలు మాత్రం అమ్మో విపరీతంగా ఉన్నారు. పౌర్ణమి సండే 2 నుండి మండే 3 o'clock వరకు వచ్చినట్టుంది కదా. సో ఆ 2 డేస్ కూడా ఫ్లో బాగా ఉండింది. మేము యాక్చువల్లీ సండే 12 o'clock స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుండి. సో వెళ్తూ వెళ్తూ దారిలోనే కీసరగుట్ట అని ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడి నుండి మళ్ళీ వేములవాడ స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ వేములవాడ రీచ్ అయ్యేసరికి కరెక్ట్గా ఈవినింగ్ 6 o'clock అయింది. సో వెళ్ళటం వెళ్ళటమే డైరెక్ట్గా గుడికి వెళ్ళిపోయాము. ఫుల్ ఆఫ్ లైటింగ్స్, జనాలు అసలు ఫుల్ హడావిడిగా ఉందన్నమాట ఆ రోజు. అండ్ కోనేరులోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని ఆ తర్వాత లోపలికి వెళ్ళామన్నమాట. అండ్ కోనేరు ఫుల్ ఆఫ్ కొబ్బరికాయలు, అందరూ కొట్టి అందులో వేస్తారనుకుంటా. సో అందుకే దానికోసం నెట్ కూడా పెట్టారు. చాలామంది ఉన్నారు అక్కడ కోనేరు దగ్గర, స్నానాలు చేస్తూ మునుగుతూ ఉన్నారు. అండ్ ఏవో పూజలు కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట అక్కడ. సో అంతా తడిచిపోయి ఆ బండలన్నీ నాని ఉన్నాయి, కాలు పెడితే జారిపోయేలాగా ఉంది. సో వెంటనే దిగేసి కాళ్ళు చేతులు వాష్ చేసుకొని వచ్చేసామన్నమాట. సో అప్పటికే పౌర్ణమి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి చాలామందే వచ్చారు జనాలు. సో దర్శనానికి కూడా చాలా క్యూ ఉండిందన్నమాట. నేను చెప్పినట్టుగా వెళ్ళి ఫ్రెండ్స్ని మీట్ అయ్యాము. సో వాళ్ళు లోపలికి తీసుకెళ్ళిపోయి దర్శనం కూడా మంచిగా అయింది. లోపలికి వెళ్ళాము గర్భగుడిలోకి. సో ఫెల్ట్ వెరీ నైస్. అంటే ఫస్ట్ దర్శనం అయిపోతే ఒక పని అయిపోతుంది, మళ్ళీ తర్వాత కుదురుతుందో అవ్వదో, మంత్ర క్రాంకీ అవుతాడేమో టైం గడిచే కొద్దీ అన్నట్టు ఫస్ట్ దర్శనానికి వెళ్ళిపోయాము. అక్కడి నుంచి రాగానే ఇంక బయట అంతా దీపాలు వెలిగిస్తూ ఉన్నారన్నమాట. దీపం చూస్తే చాలు, దండం పెట్టేస్తాడు వీడు. ఇంకా అక్కడ అందులోనూ అన్ని దీపాలు పెద్ద ఎత్తున వెలుగుతూ ఉన్నాయి కదా, ఇంకా స్టార్ట్ చేసేసాడు. అండ్ జేజే అని దండం పెడతాడు అని తెలుసు, కానీ టు మై సర్ప్రైజ్ ఏంటో ఆ రోజు చెంపలేసుకుంటూ ఉన్నాడనమాట. ఫస్ట్ టైం నేను అట్లా వాడిని చూడటము. అండ్ వీ రియలీ ఫీల్ సో గ్రేట్ఫుల్, ఎందుకంటే మామూలుగా కార్తీక పౌర్ణమి రోజు మన ఇంటి దగ్గర ఉన్న గుడికి వెళ్తేనే అసలు కష్టం, చాలామంది జనాలు ఉంటారు, దీపం వెలిగించడానికి కూడా హార్డ్లీ ఛాన్స్ దొరుకుతుంది. బట్ అలాంటిది అక్కడికి వెళ్ళి అంత ఈజీగా దర్శనం చేసుకొని అండ్ నెక్స్ట్ డే అభిషేకానికి కూడా ఉన్నాము, ఎంత బాగా అయిందంటే. అండ్ ఐ పర్సనలీ లవ్ దట్ కలర్ అన్నమాట. ఆ నిప్పు, సూర్యుడు సన్రైజ్ సన్సెట్ అయ్యేటప్పుడు ఒక రకమైన కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ చూసినప్పుడల్లా మనసుకు చాలా ప్రశాంతమైన ఫీల్ కలుగుతుంది. ఆ రోజు అన్ని దీపాల మధ్య అదే కలిగింది. సో 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 వండర్ఫుల్ ఇట్ వాజ్, అండ్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. బోలా శంకరుడు కదా ఆయన, నిజంగా తలుచుకుంటే చాలు మనస్ఫూర్తిగా నిజంగా మనం వెళ్ళాలి, దర్శనం కావాలి, చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మనం ఎంత సిన్సియర్గా అనుకుంటామో ఆయనకి తెలిసిపోతుంది అనుకుంటా. వీళ్ళకి ఎలా అయినా చేయాలి అని అనుకుంటాడు. సో నిజంగా బోలా శంకరుడు. ఇక్కడ 365 ఒత్తులు వెలిగించేసిన తర్వాత అక్కడి నుండి మేము మంత్రాకి తలనీలాలు ఇవ్వటానికి వెళ్ళాము. బర్త్డే అయిపోయాక ఇట్లా అరుణాచలం వెళ్దాము, అక్కడ ఇద్దాము అని అనుకున్నాం. బట్ అరుణాచలం అవ్వలేదు కదా, ఇంకెక్కడైనా శివుడి దగ్గర ఓకే అని ఇక్కడ తీపించేసాము. ఆ రోజుకి అంతవరకు అయింది.
ఆ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 2:00 లేచి ఫ్రెష్ అయిపోయి 3:30 కల్లా వెళ్ళిపోయామన్నమాట అభిషేకానికి. అండ్ అది లైఫ్లో మర్చిపోలేని ఫస్ట్ ఎక్స్పీరియన్స్. మాకు గర్భగుడి లోపలికి వెళ్ళి 3 మినిట్స్ ఉన్నాము, పాలు నీళ్లతో తడిచిపోతూ ఉన్నాడు శివుడు. ఆయన్ని దర్శించుకునే అవకాశం నిజంగా మంత్ర వల్లే ఇదంతా అని నా గట్టి నమ్మకం. నేను ఎప్పుడూ ఒకటి చెప్పాలనుకునేది ఏంటంటే, మన ప్రశాంతత మన హ్యాపీనెస్ మనమే వెతుక్కోవాలి. ఎక్కడుంది, ఏది చేస్తే మనకి ప్రశాంతంగా ఉంటుంది అనేది. ఎందుకంటే ఇట్ వేరీస్ ఫ్రమ్ 1 to 1 కాబట్టి ఎవరికి ఎందులో ఉంటుంది అనేది తెలీదు. ఎవరో ఏదో అనుకుంటారనో, లేదా అది అవుట్డేటెడ్ అనో, ట్రెండీ కాదనో, మనం పొందే ఆనందాన్ని మనం రెస్ట్రిక్ట్ చేసుకోకూడదు. ఏది మనకు ఆనందాన్ని ఇస్తుందో కనుక్కొని దాన్ని ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అక్కడ దర్శనం అయిపోగానే వెంటనే రిటర్న్ అయిపోయాం. 5:00 స్టార్ట్ అయ్యాము. అండ్ ద ట్రావెల్ ఎట్ దాట్ టైమ్ వాజ్ సో రిఫ్రెషింగ్. యోగేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ సర్వేశ్వరాయ సదాశివాయ సర్వేశ్వరాయ సదాశివాయ మహాదేవాయ నమః మహాదేవాయ నమః. సో దాట్ వాజ్ మై ఫీలింగ్. ఆ రోజు మాకు అలా గడిచింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. బై బై, టేక్ కేర్.